షాప్లో, ఒక ప్రొవిజన్ షాప్లో ఇద్దరు అమ్మాయిల్ని పెట్టాడట ఒక ఓనర్. బోత్ ఆర్ సేల్స్ గైడ్స్. ఒక అమ్మాయి నల్లగా ఉంది, మరో అమ్మాయి తెల్లగా ఉంది. జనరల్గా మనకు తెలిసిన నేచర్ ఏంటంటే బిజినెస్ ఎక్కువగా ఎవరు ఏ కౌంటర్లో జరుగుతుంటుంది, బ్లాకా వైటా? వైట్ అని మీకు తెలుసుకుంటుంది. కానీ అక్కడ మాత్రం ఆ షాప్లో బ్లాక్ అమ్మాయి దగ్గరనే బిజినెస్ బాగా జరుగుతుందంట. ఏంటో తెల్లంగా అందంగా ఉంది ఈ అమ్మాయి కన్నా బ్లాక్ దగ్గరే ఎక్కువగానే అధ్యయనం చేస్తే యాటిట్యూడ్ యొక్క డిఫరెన్స్ ఉందంట. ఒక కేజీ బెల్లం ఇవ్వాలంటే లేదా ఒక కేజీ షుగర్ ఇవ్వాలంటే తెల్లటి అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక ముక్కాలు కేజీనో అలా తీసుకొచ్చి ఒకసారి వేసి మళ్ళీ తగ్గిన వేసుకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లోపలికి పోయి తీసుకొచ్చి మూడు సార్లు తీసుకొస్తున్నప్పుడు కస్టమర్ విసుగు చెందిపోతున్నాడు. ఈ నల్లటి అమ్మాయి ఏం చేస్తుందంటే తీసుకోవడం రెండు కేజీలు తీసుకొస్తుంది, ఇచ్చేది మాత్రం వన్ కేజీ. ఇద్దరిలో ఎవరి యాటిట్యూడ్ బాగా సాటిస్ఫై అవుతున్నారు? ఆ అమ్మాయి మనసు చాలా గొప్పదిరా, రెండు కేజీలు తీసుకొస్తుంది, ఇచ్చేది మాత్రం ఎంత? కేజీ. అంటే ఇటువంటి యాటిట్యూడ్ కూడా కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అందుకని నలుప, తెలుప, లావ, సన్నమ ఇవన్నీ కమ్యూనికేషన్లో కనిపించవు. మీరు గమనించండి, పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్గా ఉంటారు, వారి యొక్క ఎర్నింగ్, వారి యొక్క వ్యూ దేనికోసం వారు సక్సెస్ఫుల్గా ఉన్నారంటే వారి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అందుకని ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీరు నేర్చుకోగలిగితే ఇట్స్ ఎ వండర్ఫుల్. వాట్ ఈస్ కమ్యూనికేషన్? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు ఎందుకు చేయాలా? ఈరోజు ఉదయాన్నే నా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక అబ్బాయి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నేను మారనంటే మారను సార్, మా అమ్మ కోసం మారను, మా నాన్న కోసం మారను, మారదలుచుకోవట్లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ టు చేంజ్. ఓకే, నువ్వు మారాల్సిన అవసరం లేదు. ఎలా మారితే లాభాలు? చేంజ్ మేనేజ్మెంట్ మీద నేను క్లాసెస్ చూసినప్పుడు అతని యాటిట్యూడ్ మారి, సార్ మీ క్లాస్ చాలా ఇన్స్పైర్ అయ్యాడంట, మీరు ఎలా చెప్తే అలా వింటాడని వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎందుకు ఆ విషయం మీకు తెలియజేస్తున్నానంటే షేర్ ద వ్యూస్, షేర్ ద ఐడియాస్, షేర్ ద ఒపీనియన్స్, ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఆన్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. అందుకని మీరు కొత్త వ్యక్తులతో మీరు మాట్లాడడానికి భయంగా, మీడియంగా, సిగ్గుగా ఉంటున్నారంటే యూ ఆర్ టు లెర్న్ హౌ టు బికమ్ ఎఫెక్టివ్. ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయం, మగపిల్లలతో మాట్లాడాలంటే భయం, ఇటువంటి రకరకాల భయాలు ఉన్నప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నేర్చుకున్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మీరు తయారవడానికి అవకాశం ఉంది. అందుకనే షేరింగ్ ద ఐడియాస్ వన్ టు అనదర్, ఒకరితోనొకరు షేర్ చేసుకోవాలి. ఒకరితోనొకరంటే నాకు ఉండేది ఒకే ఒక ఫ్రెండ్ సార్, ఐ హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్ సార్, ఐ షేర్ టు ఆల్, నేను మొత్తం అతనితో షేర్ చేస్తాను, ఇటువంటి కమ్యూనికేషన్ కాదు. వీలైనంత వరకు కొత్త వ్యక్తుల్ని కూడా మనం పరిచయం చేసుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఆఖరికి చెడ్డవాడి దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. చెడ్డవాడి ఇలా ఉండడం ఏంటి, ఇలా ఉండకూడదు అనే అంశాలు కూడా మనకు తెలియజేస్తాయి. అందుకనే బెటర్ ఇన్ లిసనింగ్, చక్కగా వినాలి. కమ్యూనికేషన్లో ఫస్ట్ స్టెప్ బెటర్ లిసనింగ్. ఎంత బాగా వినగలిగితే అంత బాగా ఎఫెక్టివ్గా తయారవుతాం. నేను ప్రొఫెషనల్ పరంగా నేను 15 ఏళ్ళ నుంచి కొన్ని లక్షల మందికి కౌన్సిలింగ్స్ ఇస్తూ, క్లాసులు ఇస్తూ, 14-15 డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా సార్ దగ్గర నేర్చుకోవాలా, ఆయన దగ్గర కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలా, బికాస్ హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ ప్రాక్టీస్, హిస్ క్వాలిఫికేషన్, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర, ఆయన దాంట్లో మాస్టర్గా ఉన్నాడు. అందుకని ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. ఇటువంటి అంశాలను చూడాలి. అందుకని బెటర్ ఇన్ లిసనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసనింగ్లో మనం కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. సెకండ్ వన్ బెటర్ ఇన్ స్పీకింగ్, చక్కగా మాట్లాడటం. చక్కగా మాట్లాడటం చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడటము, తెలుగులో మాట్లాడటమే చక్కగా అనుకుంటారు. నో నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏదో ఇంగ్లీష్లో స్మూత్గా 4 చిలక మాటలు మాట్లాడితే బెటర్ కమ్యూనికేషన్ కానే కాదు. కమ్యూనికేషన్ అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆస్పెక్ట్. ఇది ఒక సైకాలజీలో ఒక అద్భుతమైన కంటెంట్. మానసిక లేదా మనోవికాస శాస్త్రం ఇటువంటి దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ టూల్. అందుకని డియర్ ఫ్రెండ్స్, బెటర్ స్పీకింగ్, బెటర్ ఇన్ రీడింగ్, బెటర్ ఇన్ లెర్నింగ్, బెటర్ ఇన్ రైటింగ్ ఆల్సో, దీస్ ఆర్ ద స్కిల్స్ ఫర్ ద కమ్యూనికేషన్. మనం కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నాం, ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాం, ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా అమ్మతో ఉన్నాం, నాన్నతో ఉన్నాం, ఇటువంటి అంశాలన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గాడ్ ఈస్ గివెన్ వండర్ఫుల్ 5 సెన్స్ ఆర్గాన్స్.
ఈ సెన్సార్ గన్స్ని యాక్టివ్ చేయాలి. ఎక్కువ మంది మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. మొబైల్కి అడిక్ట్ అవుతుంటే రోజుకి 2 గంటల 30 నిమిషాల కన్నా మొబైల్ కానీ టీవీ కానీ రెగ్యులర్గా చూస్తూ ఒక 6 నెలలు ఎవరైతే అలా చూస్తున్నారో వారి యొక్క మెదడులో ఉన్న న్యూరాన్స్ యాక్టివేషన్ 50%కి తగ్గిపోతాయి. ఇట్స్ ఎ ప్రాక్టికల్ రీసెర్చ్. అంటే 2.5 గంటలు అటువంటి గ్యాడ్జెట్స్ని మనం ఉపయోగిస్తే దానివల్ల, అదే బుక్స్ విషయంలో రీసెర్చ్ అలా రాలేదు. బుక్స్ విషయం 4 అవర్స్ చదివినా 6 అవర్స్ చదివినా రిలాక్స్ అవుతూ చదువుతూ రిలాక్స్ అవుతూ చదువుతున్నా కూడా నథింగ్. నీలో అసలు క్రియేటివిటీని స్లో చేసేవి గ్యాడ్జెట్స్. ఇన్ఫర్మేషన్ చూసుకోవాలా, మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలా, దాంతో మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే సెన్సార్ గన్స్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ సెన్సార్ గన్స్తో దే ఆర్ కాల్డ్ విండో ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి ఒక అసలు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని తెలుసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అందుకని సెన్సార్ గన్స్ని ఉపయోగించండి. జనరల్గా క్లాస్ రూమ్లో ఏం సెన్సార్ గన్స్ ఉపయోగిస్తాం మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఏం ఉపయోగిస్తాం? ఐస్, ఇయర్స్, అదేవిధంగా ఫీలింగ్తో బాడీని కూడా ఉపయోగిస్తాం. మీరు క్లాస్ బాగుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, క్లాస్ బాగలేదనుకో ఎప్పుడప్పుడో మీలో యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది కదా, రైట్. అందువల్ల సెన్సార్ గన్స్ని మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మనము ఒక సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళాం, సముద్రం బీచ్లో 5 సెన్సార్ గన్స్ని ఆస్వాదించాలి. మనకు దగ్గరలో మైపాడు కొత్తకోడు ఉన్నాయి. మీరు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ రిలాక్సేషన్, దట్ ఈస్ కాల్డ్ రిలాక్స్, దట్ ఈస్ కాల్డ్ రిక్రియేషన్. అలా కాకుండా 2 రోజులకు ఒకసారి మీరు వెళ్తున్నారనుకోండి బీచ్కి, వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఎ అడిక్షన్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లం. ఈ రెండింటిలో ఏదో ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు బీచ్కి 6 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత వెళ్ళినప్పుడు బీచ్లో మీ 5 సెన్సార్ గన్స్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన సెన్సార్ గన్స్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే మీలో కెపాసిటీస్ పెరుగుతుంటాయి, క్యాలిబర్స్ పెరుగుతుంటాయి, ఐక్యూ పెరుగుతుంటుంది, అదేవిధంగా మీలో ఇంటెలిజెన్స్ పెరుగుతుంటుంది. ఒకదానికొకటి కనెక్టివిటీ పెట్టాడు. పాత రోజుల్లో చాలామంది ఐక్యూ గురించి చెప్పేవాళ్ళు, ఐక్యూ ఇంకా పెరగదు, ఐక్యూ ఇంతే, ఇది శుద్ధాబద్ధము. ఈరోజు కూడా చాలామంది సైకాట్రిస్టులు ఇలా చెబుతున్నారు, ఐక్యూ ఇంకెప్పటికీ పెరగదండి, ఐక్యూ పెంచుకోవడానికి 100% అవకాశాలు. ఐక్యూతో పాటు ఈక్యూ కూడా పెంచుకోండి. ఐక్యూ మీన్స్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. మీరు ఇంటెలిజెంట్ క్వశ్చన్ చదవడానికి ఎలా చదువుతున్నారో తెలివితేటలు ఏంటి, పరిస్థితులు ఏంటి. ఈక్యూ ఎమోషనల్ క్వస్ట్. ఒక వ్యక్తి మీతో కోపంతో మాట్లాడినప్పుడు ఆయనతో ఎలా స్పందించాలి. ప్రొఫెసర్ గారు మీతో కోపపడ్డారు, అదే కోపం మీరు ప్రదర్శిస్తే. భర్త గారు కోపంతో ప్రదర్శించారు, భర్తతో మీరు అదే. ఇప్పుడు అంటే సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి, ఏంటి మీ ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎవడు, ఇక రకరకాల దానికి ఒక కౌంటర్ వీళ్ళు మగవాళ్ళు ఒకటి అటువంటి వాళ్ళు అని చెప్పి ఇలా రకరకాలుగా కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ సినిమాల్లో వచ్చేవి కూడా ఫ్యామిలీని డ్యామేజ్ చేస్తూ వస్తున్నాయి. చాలా ఫ్యామిలీస్ నౌకా భంగాల్లో ఉన్నాయి. అంటే మునిగిపోతూ తేలుతూ మునిగిపోతూ తిరుగుతున్నాయి. వీటి నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి అందించాలి. అందుకనే ఈ సెన్సార్ గన్స్ని మనం ఉపయోగించడానికి ఒక సముద్రానికి వెళ్ళినప్పుడు సముద్రపు ఒడ్డుకాడ మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు మీ కంటిని అలల ద్వారా చూస్తూ రిలాక్స్ అవ్వాలా, మీ చెవిని అలల శబ్దాన్ని విని ఎంజాయ్ చేయాలా, అదేవిధంగా మీ బాడీలో ఆ చల్లదనాన్ని ఆ టైట్స్ అలల యొక్క వాటి యొక్క నురగని బట్టి ఎంజాయ్ చేయాలి, అదేవిధంగా మీ ముక్కు ద్వారా ఆ యొక్క చల్లని గాలిని పీల్చడానికి అవకాశం ఉండాలి, అలాగే నాలుగు ద్వారా ఉపదనాన్ని రుచి చూడాలి. ఇలా సెన్సార్ గన్ యొక్క వాటిని మీరు ఉపయోగించుకోగలిగితే మరింతగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ కమ్యూనికేషన్లో ఎలా ఉండాలంటే భార్యాభర్తల్లో చాలామందిలో దూరం అవ్వడానికి లేదా ప్రాబ్లం అవ్వడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏంటి నీ భార్యలో నచ్చట్లేదంటే నా భార్య కనీసం మాటలు కూడా మాట్లాడలేదు సార్, నా భార్య ఏమి మాట్లాడలేదు సార్, కమ్యూనికేషన్ చక్కగా మాట్లాడ. అందుకనే ద 7C ప్రోగ్రామ్స్ ఇన్ ద కమ్యూనికేషన్ అంట. ద 1st C దట్ ఈస్ ఫర్ క్లియర్. క్లియర్గా ఉండాలి, గొరుగుతూ ఉండకూడదు. కొంతమంది గొరుగుతుంటాడు, వాడు చెప్పేది వాడికి అర్థం కాదు, ఇది చాలా ప్రమాదం. ఒకటి చెప్తే ఒకటి, ఒకటి చెప్తే ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ దాన్ని మనం గమనించాలి, క్లియర్గా ఉండాలి, నీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. నీ గోల్ ఏంటమ్మా అంటే ఏందో సార్ నా గోల్, నాకేం తెలియదు సార్, ఏది పడితే అది సార్, ఇజ్ ఇట్ ఏ గోల్? ఒక గోల్ ఉండదు, ఒక ఫోకస్ ఉండదు, ఒక అటెన్షన్ ఉండదు. మనం క్లియర్గా ఉండాలి. నీ గోల్ అని అడిగినప్పుడు నరాల్లోంచి కండరాల్లోంచి ఉత్తేజితం వచ్చి ఎస్ సార్ ఐ విల్ బికమ్ దట్ వన్ అనేది కమ్యూనికేషన్. చూస్తాలేంటి సార్, అయినప్పుడు అవుతాలేంటి సార్, పాస్ అయినప్పుడు అవుతాలేంటి సార్, విక్రమ్ సింగ్ కొంచెం రూజులు జరిగితే నేను ఈజీగా అవుతాలేంటి సార్, ఇవన్నీ పెట్టుకొని ఉంటాను.
ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికేషన్. క్లియర్ గా ఉండాలి మీ కమ్యూనికేషన్. సెకండ్ వన్, ఇట్ విల్ బి అన్కన్సైజ్. చెత్తా చెదారం అంతా మాట్లాడటం కాదు, ఏమి ఉండదు. ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి చాలా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి చేసి బోర్ కొట్టిస్తుంటారు. అసలు ఈ కమ్యూనికేషన్ కూడా తీసేయాలి. నెక్స్ట్ మూడోదోసరికి కాన్ఫ్లిక్ట్ స్పష్టంగా ఉండాలి. ఈ మధ్య ఒక అమ్మాయి కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే దెయ్యం దెయ్యాలు ఉన్నాయనే ఆ భయంతో అసలు స్కూల్ కూడా ఆపేసింది. అంటే దాని గురించి అమ్మాయి కాన్ఫ్లిక్ట్ తెలియదు. ఏదో చెప్పింది ఏంటంటే సార్ ఆ చెట్టు ఊగింది సార్, దానికి దెయ్యం పట్టింది సార్. చెట్టు ఊగడం ఏంది, దెయ్యం పట్టేది ఏంది? ఆ అమ్మాయి ఆలోచనలు దృక్పథాలు ఆ విధంగా. అందువల్ల కాంక్రీట్గా ఉండాలా, సైంటిఫిక్గా ఉండాలా. మనం ఇవన్నీ కమ్యూనికేషన్లు ఇవ్వాలి. ఒక మాట చెప్పినప్పుడు చాలా స్పష్టంగా వినాలి. ఆ మధ్యకాలంలో ఒక ఆడపాప 7 కాకులను కక్కేసిందంట. ఎన్ని కాకుల్ని? 7 కాకులను కక్కేసిందంట. ఒక అమ్మాయి కడుపు నొప్పితో ఏదో వామిటింగ్ చేసిందంట. ఏంటివే వామిటింగ్ చేసిందంటే కరివేపాకు, అది నల్లగుంది. ఆ పక్క అమ్మాయి దాన్ని ఒక కాకి అనేది, ఇంకా దాన్ని 2 కాకులు కట్టింది, దాన్ని 3 అయింది, మల్టిపుల్ చేసి 4 అయింది, 6 అయింది, లాస్ట్ అమ్మాయి 7 కాకులు కట్టేసి. నెగిటివ్ ఎంత తొందర స్ప్రెడ్ అవుతుంది కమ్యూనికేషన్లో. నెగిటివ్ చాలా తొందర స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్ చాలా స్లోగా ఉంటుంది. అందుకంటే మీరు కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చేయాలి. నెక్స్ట్ కరెక్ట్ కొహరెంట్. కొహరెంట్ అంటే సంబంధం, ఒకదానితో ఒకటి పొంతలు ఉండాలి. మానసిక జబ్బుల్లో ఒకదానితో ఒకటి పొంతలు ఉండదు. సైన్స్ గురించి చెప్తా ఉంటాడు, నాకు సైన్స్ అంటే చాలా బోర్ సార్, అసలు సైన్స్ సబ్జెక్ట్ ఎలా పికప్ అవ్వాలి సార్? వెంటనే మహేష్ బాబు ఇ అని అసలు మాకు గుర్తొస్తుంది సార్. ఈజ్ ఇట్ ఎనీ కొహరెంట్? సంబంధం లేని విషయాలను మాట్లాడదు. ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాం, అక్కడ బాధతో ఎక్స్ప్రెషన్ చేసేది నేర్చుకోవాలి. అక్కడ చుట్టూ ఆడపిల్లలు 45 మంది ఉన్నారు, దూరం తీసి దూకోవడము ఇటువంటివి చేసామనుకోండి, ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ కమ్యూనికేషన్? అక్కడ పరిస్థితి తగ్గట్టు మనం మారాలి, సిచ్యువేషన్ తగ్గట్టు మనం పోవాలి, బాధల్లో పోవాలి. ఈ మధ్య నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు గమనించాను, ఫన్నీ ఉంటుంది కానీ రియల్గా ఉంటుంది. ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె, వాళ్ళ కూతురు బర్త్డేకి ఫేస్బుక్లో ఒక కొటేషన్ పంపించి, ఈరోజు నా మా పాప బర్త్డే, ప్లీజ్ మేక్ ఇట్ సమ్ విషెస్ అంది. దీనికి ఆన్సర్ నేను కూడా ఒక నాకు తెలిసిన ఆమె కదని చెప్పి వాళ్ళ పాప అని చెప్పి ఆ మేక్ అడ్రస్ లేదా సంథింగ్ నేను రాశాను. వెంటనే ఒకడు, మీ కూతురు చాలా లావు ఉంది కదా అని కామెంట్ పెట్టాడు. ఆమె చాలా ఎక్స్ట్రాడినరీగా రిప్లై ఇచ్చింది, ఒరే యదవా ఇది సందర్భం కాదురా, తర్వాత కావాలంటే మాట్లాడదాం. చూడండి, అంటే దీని అర్థం ఎక్కడ ఏ సందర్భం ఏం చేయాలా, అక్కడ జరిగేవన్నీ ఒకటి ఇక్కడ చూసేయాలి. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలా, ఏ సందర్భంలో ఏం నేను ఫస్ట్ తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకున్నప్పుడే మనం మనిషిగా ఉంటాం. నెక్స్ట్ కంప్లీట్ కమ్యూనికేషన్, కంప్లీట్ ఉండాలి. సగం చెప్పేసి సశేషము జవాబు వచ్చేవారు మనం ఈ టెన్షన్తో నరాలు ఆగి ఆగి చచ్చిపోతుంది. సీరియల్ కూడా మీరు గమనించండి, సీరియల్ చూడొద్దు 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 అని సైకాలజిస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇందుకే సశేషం అని పెడతాడు, వచ్చే సోమవారం అంటాడు, సోమవారం వరకు నిద్ర ఉండదు ఆడవాళ్ళకి. ఏ ఆడవాళ్ళకి నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు. మళ్ళీ ఫోన్లో తీసి ఏమి వదినగారు పొడిచుంటారా పొడిచుంటారా, వదినగారు చచ్చుంటారా చచ్చుంటారా, ఎవడు చూడమన్నాడు, ఎవడు బాధపడమన్నాడు, ఎవరు టెన్షన్ కప్పెట్టుకోమన్నాడు. అందుకనే సైకాలజిస్ట్ చెప్పేది వినండి అండి, మేము వినం సార్, మీరు ఎవరకుంటే మీరు మార్పు లేకుండా నష్టం ఎవరికి లేదు, నా క్లయింట్స్ నాకు ఉంటారు. అందుకని డియర్ ఫ్రెండ్స్ కర్టోసియస్ మర్యాద పూర్వకంగా ఉండాలి. మన కమ్యూనికేషన్ మర్యాద పూర్వకంగా ఉండాలి. ఎదుటి వ్యక్తితో చాలా చక్కగా మర్యాదగా మాట్లాడాలి. కొంతమంది ఎంత మర్యాద మాట్లాడతారో తెలుసా, సార్ ప్రొఫెసర్ దగ్గర సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అని ఇంత చేతులు కట్టుకొని మాట్లాడతారు, బయటికి వెళ్ళి. ఎటువంటి కమ్యూనికేషన్ తెలుసా ఇచ్చేది? వీళ్ళు కర్టోసియస్గా ఆయన ముందిస్తున్నారు. ఇటువంటి నక్కలు చాలా మంది ఉంటారు కమ్యూనికేషన్లో, వీళ్ళు చాలా ప్రమాదం. నిజంగా కరెక్ట్ వ్యక్తి అయితే ఎదురుగా మాట్లాడతాడు, సార్ సురేష్ బాబు సార్ మీ క్లాస్ బాగాలేదని మాట్లాడతాడు. ఇక్కడేమో సురేష్ బాబు సార్ చాలా ఎదుర కొడుతున్నాడు, చాలా అద్భుతంగా చెప్తున్నాడు, అవి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆయన ఏం లేదు ఆయన చేస్తాడు. ఈ రకమైన కమ్యూనికేషన్ మనం తీసేయాలి. ఈరోజు కమ్యూనికేషన్లో మనం నేర్చుకోవడానికి వచ్చాం. డాక్టర్ సురేష్ బాబు నేర్పిస్తారు కానీ నవ్వించరు, నాకు నవ్వించాలని ఇంట్రెస్ట్ ఉంది. కాకుండా నవ్వడం అనేది ఒక ఆనందకరమైన ప్రక్రియ, నవ్వడం ద్వారా ఒక లాభం ఉంది. నవ్వడం ద్వారా 180 కండరాలు రియాక్ట్ అవుతాయి, ఏడవడం ద్వారా 110 కండరాలు రియాక్ట్ అవుతాయి. నవ్వి ఏడవడం ద్వారా కండరాలు రియాక్ట్ అయిన కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టబాకండి, అది దట్ లీడ్స్ టు మానసిక జబ్బు. నవ్వితే నవ్వు, బాధపడితే బాధపడు. నేను కొంతసేపు నవ్వుతాను సార్, కొంతసేపు ఏడుస్తాను సార్, ఆడపిల్లలు చూడండి ఒక 10 నిమిషాలు ఏడుస్తారు బాధపడతారు డిప్రెషన్. నేను నిన్ను లవ్ చేశానంటే హాహా నవ్వుతాడు, నేను వేరే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాను బాధపడి.
ఇక్కడనే కాదమ్మ, ఇవన్నీ వస్తుంటాయి, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? నాకు ఒక ఆడపాప ఉంది, నాకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డను డెవలప్ చేయించాలా, 23వ సంవత్సరంలో ఇదే జిల్లాకి నేను కలెక్టర్గా చూడాలా, ఇది నా కోరిక అవుద్దా కాదంటే ఆ అమ్మాయి ఆలోచన దృక్పథం మారిందంటే డెఫినెట్గా అవ్వడానికి అవకాశం. నో, నథింగ్ విల్ స్టాప్ యూ, నోబడి కెన్ స్టాప్ యూ. నీ గోల్ ముందు, నువ్వు అనుకున్న దాని ముందు ఎవరు ఆపలేదు. మనం అనుకోవచ్చు ఎవరైనా మనం ఆపుతారు, నథింగ్ విల్ స్టాప్. ఏ శక్తి భూమి మీద ఇంతవరకు ఏ శక్తి ఏ వ్యక్తిని ఆపలేదంట. అనుకోవచ్చు టెంపరీ, దట్ ఈస్ కాల్డ్ టెంపరీ ప్రొలాంగింగ్, కొంతవరకు ప్రొలాంగింగ్. ఈరోజు నీ బీసీ కొంతవరకు ఆపుద్దేమో కానీ దాన్ని ఆపేవాడు ఇప్పుడు నేను. ఒక 6 మంత్స్ లేట్ అవుద్దేమో, ఇది పోస్ట్ పోన్మెంట్, వాయిదా. బట్ తర్వాత నీకు అర్థమవుద్ది నువ్వేంటో అనేది అర్థమవుద్ది. అందుకని గెలవడానికి నీకు అవకాశం. నెక్స్ట్ వన్ సార్, చూడండి ఇక్కడ ప్రపంచంలో ఫర్ బెటర్ ఎక్స్ప్రెషన్లో ఐఆమ్ ఓకే, యూఆర్ ఓకే, దిస్ ఈస్ బెస్ట్ కమ్యూనికేషన్. ప్రపంచంలో 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్, 6 పాయింట్స్ అని మెన్షన్ చేయలేదు. 6 పాయింట్స్ చాలా ప్రపంచాన్ని ఊపేసిన కమ్యూనికేషన్ సిస్టమ్స్. ద ఫస్ట్ వన్, ఐఆమ్ ఓకే, యూఆర్ ఓకే. నేను బాగుండాలా, మీరు బాగుండాలి. నేను సంతోషంగా ఉండాలా, మీరు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే, వేరే వాడు సంతోషం ఉంటే నాకు అవసరమే లేదు సార్, నేనే సంతోషం. వేరే వాడి గురించి ఆలోచన చేసే విధంగా ఎవడు తయారు కావట్లేదు. అందరూ నేను 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 నా స్వార్థం మంచిదే. అందుకనే ఐఆమ్ ఓకే. కనీసం మీ అమ్మ మీ నాన్న వాళ్ళని గెలిపించండి. యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తున్నారు? నాలెడ్జ్ పొందడానికి పంపిస్తున్నారు. యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తున్నారు? అద్భుతాలు ఆవిష్కరించడానికి పంపిస్తున్నారు. యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తున్నారు? ఒక మంచి ఉద్యోగాన్ని పొందడానికి సంపాదిస్తున్నారు. యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తున్నారు? తెలివి తేటలతో వ్యవహరించమని పంపిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? యూనివర్సిటీని కూడా స్లో చేస్తున్నాం. పెద్ద పదం యూనివర్సిటీ అంది, విశ్వవిద్యాలయం అనే పదాన్ని మనం చాలా చిన్నగా చేస్తున్నాం. మందే కదా డియర్ ఫ్రెండ్స్, దాని విలువ దాని కింద. అలాగే వచ్చేసరికి సారీ, ఇది వాస్తవంగా కొంతమంది అసలు చెప్పరు, వారి జీవితంలో చెప్పరు. కొంతమందిని చూశాను, దే ఆర్ ది ఈగోయిస్టిక్ ఫెలోస్. ఈగో ఎక్కువ ఉంటుంది, ఆయన చెప్పడు, ఆయన నేను చెప్పనంటే చెప్పనంటాడు. చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మనం చెప్పామో, నీ ఓటమి కాదు. నేను మీకు సారీ పొరపాటు చెప్పానంటే నా ఓటమి కాదు, అది మీ ఓటమి. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ దగ్గర మీరు నన్ను అడిగారు, లేకుంటే ఈ విధంగా అడిగించుకున్నారంటే అది మీ బలహీనత. అందువల్ల మనం సారీ చెప్పడం పొరపాటు ఏం కాదు. అందువల్ల సమయ సందర్భాన్ని బట్టి ఒకవేళ మన నుంచి మనుషులు మనం పొరపాట్లు జరుగుతుంటాయి, మిస్టేక్స్ జరుగుతుంటాయి, తప్పిదాలు జరుగుతుంటాయి, మనని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. పొరపాట్లు, బలహీనతలు, ఇబ్బందులు, నెగిటివ్స్ మనలో ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది మన కమ్యూనికేషనే. చెకింగ్ చేసుకోవాలి మనం. అందుకనే సారీ అనేది చెప్పడానికి అవకాశం. అట్టని ప్రతిదీ సారీ చెప్పద్దు. ఆడపిల్లల్లో పెళ్ళైన తర్వాత నచ్చని ఒకే ఒక అంశం ఏంటంటే, ఎక్కువ సార్లు సారీ చెప్పే భర్తను లైక్ చేయదు, ఎక్కువ సార్లు సారీ సారీ చెప్తున్న లవర్ని లైక్ చేయదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని సారీ అనే అంశం ఫ్యూచర్లో అవసరానికి తగ్గట్టు ఉపయోగించి, ఎక్కడ అవసరమో ఎక్కడ. నెక్స్ట్ 3వ దశకి, మే ఐ హెల్ప్ యూ, నేను మీకు ఎలా సహాయపడగలను. ఈరోజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్, మనం సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం, సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్లో ఐఆమ్ ఎలా ఉండాలంటే, మే ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏదైనా సహాయపడగలను, నేను మీకు సహాయపడగలను, నేను మీకోసం ఏదైనా చేయగలను. ఈ విధమైన కమ్యూనికేషన్ మనం ఇవ్వడానికి చూడాలి. నెక్స్ట్ 1వ దశకి, వెల్డన్, ఎదుటి వ్యక్తిని అభినందించండి. మీ స్నేహితురాలకి గోల్డ్ మెడల్ వచ్చింది, యూ కెన్ అప్రిషియేట్, ఎస్ వెల్ డన్ మై ఫ్రెండ్. మీరు ఫెయిల్ అయినా మీ మిత్రుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, అభినందించండి, తప్పేం లేదు. ఆటోమేటిక్గా ఆ ఫస్ట్ క్లాస్లో వచ్చిన అబ్బాయి నిన్ను అభినందించడానికి సంతోషం ఉంది. ఫెయిల్ అయినా కూడా నువ్వు గెలుస్తావని అభినందిస్తాను. అందుకని వెల్ డన్, అందుకని పాజిటివ్ ఎసెన్స్ చేయండి. మీరు ఏదైతే పాజిటివ్గా ఆలోచన చేస్తున్నారో దాని రిఫ్లెక్షన్స్ కూడా పాజిటివ్స్కే వస్తాయి. నెక్స్ట్ థ్యాంక్స్, కృతజ్ఞతలు. థ్యాంక్స్ చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ ఫారెన్ వాళ్ళు వెళ్ళిపోతూ, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మనకి నేర్పుకున్న కమ్యూనికేషన్లో థ్యాంక్స్, ఒకదానికి కృతజ్ఞతగా చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను మీ క్లాస్ ఇచ్చాను, అన్నీ వదులుకొని నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా? మీరు అన్నీ వదులుకొని నా కోసం ఇంటి వచ్చారు, దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ కమ్యూనికేషన్. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అందువల్ల నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, చక్కగా నా క్లాస్ వింటున్నారు కాబట్టి. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ప్లీజ్, ఇది కూడా కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ప్లీజ్, would you please, I want to sit, nenu ikkada kurchovacha, please tell me. ee vidhamaina communication ni manam andinchadaniki avakasham undi. Andukani effective communication ga manamu chaala chakkaga upayoginchukovali avasaram entundi. Next one sir, paatha rojullo what is your name, this is called rude communication, it is called layman communication. Layman communication anta ee pere enti, nee katha enti, nee vayasu enti, nee uha enti, idi what is this, this is layman communication anta. సాధారణ వ్యక్తి చర్య, ఇట్ ఈస్ అ ఎఫెక్టివ్ పీజీ లెవెల్. పీజీ చేసి, పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేసి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ ఇవ్వలేదంటే మనము మన బలహీనత, దాని మీద మనం ట్రైనింగ్ తీసుకోవాలి. యూ నీడ్, యూ హాట్ టు లెర్న్. అందుకనే మే ఐ నో యువర్ నేమ్, మే ఐ నో హూ ఈస్ టాకింగ్, మే ఐ నో హూ ఈస్ మేకింగ్ నాయిస్,
మే ఐ నో తెలుసుకోవచ్చా సార్, ఇట్స్ ఎ హెల్పింగ్ వర్క్, మే ఐ నో. ఈ విధమైన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా అందించాలి. నెక్స్ట్ సార్, ఇక్కడ కమ్యూనికేషన్లో ఫస్ట్ వన్ సెండర్ ఏదో ఒకటి అందించాలి, అది ఏదైనా ఒక విషయాన్ని అందించాలి, మెసేజ్. నెక్స్ట్ ఆ మెసేజ్ని ఫస్ట్ మెసేజ్ ఒక ఛానల్ ద్వారా, ఉదాహరణకు ఒక మెసేజ్ నేను అందించాను, మెసేజ్ అందించాను ఒక ఛానల్ విక్రమసింహపురి అనుకుందాం, రిసీవర్, మీరు రిసీవర్స్గా తీసుకున్నారు, ఫీడ్బ్యాక్ ఏమిస్తున్నారంటే సురేష్ బాబు క్లాసు చాలా 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 అలా ఉంది అని మీరు ఇస్తారు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఏ ఫీడ్బ్యాక్. అంటే ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యావ్ ది ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఉండాలా వద్దా? ఫీడ్బ్యాక్ ఉండాలా. ఫిజిక్స్ గారు, ఫిజిక్స్ సార్ బాగా లెక్చర్ ఇచ్చాడు, క్లాస్ ఇచ్చాడు, ఫీడ్బ్యాక్ బాగుంటుంది. ఎవరైతే లెక్చరర్స్ బాగా చెప్తున్నారో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. చాలా సబ్జెక్ట్ అందిస్తుంటారు, ఫీడ్బ్యాక్. ప్రజెంటేషన్ స్కిల్ బాగుంటుంది, ఫీడ్బ్యాక్ బాగుంటుంది. మంచి ఇన్స్పిరేషన్తో మోటివేషన్తో క్లాస్ ఇస్తున్నారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఒక ఆరాధ్య భావం అనేది ఉంటుంది, తెలియకుండా మీకు లెక్చరర్స్కి మధ్య ఒక ఆరాధ్య భావం ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ సెన్స్, దట్ ఈస్ ఎ పాజిటివ్ సెన్స్. ఒక గురువుగా మనము ఉపయోగించుకోవడానికి అవకాశం. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ వర్బల్ కమ్యూనికేషన్. మీరు చాలామంది గమనించండి, నేను ఈ మాట చెప్పకూడదు అయినప్పుడు చెప్తున్నాను, ఎక్కువ మంది డాక్టర్ని మీరు గమనించండి, వాళ్ళు కనీసం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా చేయరు, ఓన్లీ వర్బల్ కమ్యూనికేషన్. పేషెంట్స్గా మీరు పోయినప్పుడు వాళ్ళు కూర్చొని మీతో ఏం మాట్లాడతారంటే, ఏమా మూడు విషయాలు, జ్వరం తగ్గిందా, తగ్గలేదు, సరే అయితే ఈ ట్యాబ్లెట్స్, ఓకే వెళ్ళి ఇంతే, చెయ్యి ఎత్తడు, కాలు ఎత్తడు, నోరు ఎత్తడు, ఏమి వెళ్ళదు. అంటే వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ వర్బల్గా ఉంటుంది. వర్బల్ అంటే మన లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్ పనిచేస్తుంది, నాన్ వర్బల్ అంటే మన బాడీ లాంగ్వేజ్లో గెస్చర్స్, పోస్చర్స్ ఇవన్నీ తెలుగు బాడీ లాంగ్వేజ్. ఇలా రెండు మిక్స్ చేసి కమ్యూనికేషన్ ఇవ్వాలి. వీలైనంత వరకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో రెండు మిక్స్ చేయాలా. ఓ టీచర్ చెప్తుంది ఒక కథ, ఒక ఊళ్ళో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు చాలా లావుటి వాడు, వాడు ఎంత ఘోరమైన వాడు అంటే మనుషుల్ని తినేస్తాడు. ఇంకో టీచర్ చెప్తుంది, ఒక ఊళ్ళో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట, వాడు మనుషుల్ని చంపుకుంటూ తింటాడంట. Which story is effective, first one or second one? Yes, second one. Why? Adding up both the communications, that means verbal and non-verbal. You need to add. Nu ala chey aa vidhanga chestunnappudu communication effective undi, aa vidhanga sandarbhanusaranga manam communications aa vidhanga chestunnappudu chaala effective ga shaktivantamaina result vastundi. Even anchors ga success avvalante verbal non-verbal communication rendu add ayyindi tappu vaalni touch kuda chestunnaru. Adondi dear friends, next written communication, SMS lo పోస్ట్ లెటర్స్ వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ అందించడం, కమ్యూనికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ వన్ అలాగే ఒకసారికి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మీకు తెలుసు, మీరు రెగ్యులర్గా చేస్తుంటారు, బట్ మీకు తెలియదు ఆ విషయం. అమ్మ టీ తెచ్చింది, వద్దు బామ్మ, తెలియకుండా అమ్మ మీద వద్దు బామ్మ అంటారు. నాన్న రే యూనివర్సిటీకి పోరా, నేను పోను బావ్, వాట్ ఇస్ దిస్, తెలియకుండా చేతులు ఎత్తేస్తున్నా. కొంతమంది చూడండి శత్రువులను తెచ్చుకునేది కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషనే. ఇదిగో నువ్వు చాలా జాగ్రత్త, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీరియస్గా మాట్లాడతాడు. వెంటనే అతను ఏం చేస్తాడు, శత్రువులను కూడా పెట్టుకుంటాడు. నన్ను అందరి ముందు నువ్వు వేలు చూపావా, ఎప్పుడు కమ్యూనికేషన్లో బెటర్ కమ్యూనికేషన్లో వేలు చూపిదు. నెవర్ షో యువర్ ఇండెక్స్ ఫింగర్ ఇన్ యువర్ బెటర్ కమ్యూనికేషన్. ఎదుటి వ్యక్తితో మనం శత్రుత్వంగా లేకుంటే కోపంతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అందుకనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈరోజు కమ్యూనికేషన్లో మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి. నెక్స్ట్, డిగ్రీ ఈజ్ నాట్ ఎనఫ్. మీరు పీజీ ఉంటేనే సరిపోద్ది అనుకోవద్దు, ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్. పీజీ ఒకటి తీసుకొని మేము బయటికి వెళ్తామంటే బతకొచ్చేమో కానీ బెటర్ లివింగ్ చేసుకోలేదు. అందుకని డిగ్రీతో పాటు పీజీతో పాటు వీ నీడ్ సమ్ ఎసెన్షియల్ స్కిల్స్. ఆ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. వాటిలో పబ్లిక్ స్పీకింగ్, జనాలతో మాట్లాడాలి. ఎందుకంటే జనాల దగ్గరే డబ్బులు ఉన్నాయి, జనాల దగ్గరే ఆలోచనలు ఉన్నాయి, జనాల దగ్గరే గెలుపుంది. జనాలే మిమ్మల్ని గెలిపిస్తారు, జనాలే మిమ్మల్ని ఓడిపిస్తారు. అందుకని జనాల దగ్గరే ఉన్నాయి, ఆ జనాల దగ్గరికి మీరు అప్లై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. చేపకు ఏది కావాలో ఆ రకమైన ఎర వేయాలి. ఆడపిల్లలకి నచ్చిన 5-star చాక్లెట్ని గుచ్చి, లేదా మీకు నచ్చిన ఒక చాక్లెట్ని గుచ్చి, చేప వేస్తే ఎర్ర వేస్తే చేప దొరుకుద్దా? ఏమి ఆడపిల్లలకి ఇష్టమే కదా, అవి ఆడపిల్లలకి ఇష్టమైన తీసుకుంది, వాటికి ఇష్టమైన ఎర్రనే వేసుకో. అలాగే కమ్యూనికేషన్లో కస్టమర్కి ఇష్టమైన దాన్నే చేయాలి, మీ నాన్నకి ఇష్టమైన దాన్నే చేయాలి, మీ అమ్మకి ఇష్టమైన దాన్నే చేయాలి. అట్టనే ఆమెకు ఒక ఇష్టము, మీ నాన్నకు ఒక ఇష్టము, మీ అమ్మకు ఒక ఇష్టం ఉందనుకోండి, మీరు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశం. అందువల్ల మీరు వాళ్ళని కమ్యూనికేషన్ పరంగా వాళ్ళని మీరు మార్చడానికి చూడాలి. దిస్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్.
అందుకనే మీరు డిగ్రీతో పాటు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి, డిగ్రీతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, పీజీతో పాటు ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకోవాలి, పీజీతో పాటు ఏ విధంగా ఆపోజిట్ జెండర్తో మాట్లాడటం నేర్చుకోవాలి, మనకన్నా మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ డెఫినెట్గా నీడెడ్ అవుతాయి. ఇవన్నీ కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు రేపు మీకు బాడీ లాంగ్వేజ్ అన్నప్పుడు కూడా వీలైతే ఒక ఇద్దరు ట్రైనర్స్ కూడా వస్తారు, వాళ్ళతో కూడా బాడీ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలా అనే వాటిని కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాను. నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా అంటే మీరు డెఫినెట్గా దీంతో పాటు ఈ స్కిల్స్ మీరు నేర్చుకోండి. కిషోర్ స్టార్ట్ క్లోజ్ చేసేయండి.